రైతులకు ఆపద బాలుడుగా రైతంటేనే వెన్నుముక్కని భావించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో రైతు యొక్క పరిస్థితిని వారి కష్టం ఇష్టాలంతా చూశారు. ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను వచ్చిన వెంటనే కరెంటు ఫ్రీ చేస్తానన్న మాట ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఆ వంశంలోనే ఆయన నోట్లోనే మాట ఇచ్చి ఎవరినైనా ఎదిరించే శక్తి రాజశేఖర రెడ్డికి ఉంది. అందుకే ఆయన వస్తానే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొంత ఆలోచించని చెప్తే కూడా నేను మాట ఇచ్చినాను, నేను ఖచ్చితంగా చేస్తానని ఫస్ట్ సంతకం వచ్చి కరెంటు ఫ్రీ రైతులకు ఇవ్వడం జరిగింది. రెండవ పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే, రైతులు అంత రుణమాఫీలు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రైతుల యొక్క బంగారు బాట వేశాడు. అందుకే ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి రైతుల యొక్క రుణాన్ని కూడా విముక్తి చేసేదే కాకుండా కొంతమంది రైతులు డబ్బులు కడితే వాళ్ళకి కూడా 5,000 రూపాయలు తిరిగి ఇచ్చి చరిత్ర సృష్టించాడు. మూడో చరిత్ర ఏ విధంగా చూసి సృష్టించాడంటే, విద్య చాలా అవసరం, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఆ రోజు కులము మతము పార్టీ లేకుండా మామూలుగా అంతకుముందు ఉండే గవర్నమెంట్లో ఈర్ష పగ ద్వేషం ఉంది. ఇండ్ల విషయంలో కానీ రాజశేఖర రెడ్డి గారు కుల వ్యవస్థ మత వ్యవస్థ పార్టీ వ్యవస్థ లేకుండా ఇందిరమ్మ గ్రామాలు పెట్టి అందరికి ఇండ్లు కట్టించే కార్యక్రమాలు చేశాడు. ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్కరిని చదువుకునే కార్యక్రమాలు చేశారు. అందరికైనా రైతు బాగుండాలని జలయజ్ఞం పెట్టి జలయజ్ఞం ద్వారా రైతులంటే జలమిస్తేనే అందుకే మన జాన్, మీకు అందరికీ కూడా తెలుసు ఎవరైతే ఈ నీటి పరిష్కరిస్తారో రైతుల తోటి కూడా ఏమంటే మీకు తెలుసు శాంతి. అదేవిధంగా ఈ నోబెల్ ప్రైజ్ శాంతి విజ్ఞానానికి రెండింటికి ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. జాన్ ఎఫ్ కెనడీ గారు ఇచ్చినటువంటి థీరీని కూడా ఆయన అవలంబించారు. అన్నిటికన్నా మించి రాజశేఖర రెడ్డి వచ్చినాక రైతులంతా సుఖ సంతోషం ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు వర్షాలు కూడా పడింది, అంతకుముందు ఎడారిగా ఉండింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల యొక్క ఆపద్ బాంధుడిగా యుగ యుగాలుగా ఒక దేవుణ్ణి ఏ విధంగా పూజిస్తారో ఆ విధంగా కులము మతము పార్టీ లేకుండా రైతులే కాదు వాడవాడలా ఇది ఈరోజు వైఎస్ఆర్ జయంతి అనే ఉత్సవాన్ని మా నియోజకవర్గంలో అయితే పల్లి పల్లెల్లో బ్రహ్మాండంగా చేస్తూ ఉండరు. కానీ మనకు వచ్చిన కలెక్టర్ గారు కూడా చక్కగా అన్ని రకాలుగా పేదవాళ్ళకి ఉపయోగపడే కలెక్టర్ వచ్చాడు, ఆనెస్ట్ కలెక్టర్ వచ్చాడు కాబట్టి నేను ఎక్కువగా ఆయన్ని, ఎందుకంటే కొత్తగా వచ్చాడు కాబట్టి ఇంకా చాలా వరకు ఆయన పనులు చేయాలని ఆయనతో ఉన్నాను.